नमस्ते वेलकम टू आरटीवी विवेक हत्य केसलो जरुगुतुन्न परिणामालपै सीनियर एनलिस्ट केएस प्रसाद गारितो मात्लाडदाम। केएस प्रसाद गारु नमस्ते अंडि। नमस्ते अंडि। केएस प्रसाद गारु वैएस विवेक हत्य केसलो चाला परिणामालु चोटु चेसुकुंटुन्नायि। ताजागा वैएस रेंडो भार्य शमीम इप्पुडु मल्ली हाईकोर्टुकु वेल्तानु अंटुंदि। आमे एंट्रीतो ई केसलो एटुवंटि परिणामालु चोटु चेसुकुने अवकाशं उंदि। रोहित गारु ओक विषयं, कुटुंबं अनेदि ओक गुप्पेड इपिते बटल इपने वाल तो सामान इवा राजशेखर रेड्डी गार ब्रदर नेक्स्ट एग्जिस्टिंग चीफ मिनिस्टर गार बाबाय तपिते सीबीआई अत्युत्साहन चेप्पाली ग्यारंटी दस्तगिरिगेड इच्चिन कन्फेशन रिपोर्ट ओवर एक्शन अभी हाई प्रोफाइल केस पोर्ट्रेट बट इकड़ अंदर गमनवल विजय विवेकानंद रेड्डी गार व्यक्ति ने इंडिविजुअल क्यारेक्टर निलबड़ते క్యారెక్టర్లెస్ ఫెలో అని గ్యారెంటీగా చెప్పొచ్చు। ఎందుకంటే ఇవాల క్యారెక్టర్ ఎవాల్యుయేషన్ లోనే ఇవాల మొత్తం కుటుంబం దాని ఇలాగా పిడికిలు బిగించింది। ఒక్కసారి ఇప్పేసరికల్లా విచిత్ర కోణాలని అంటే ఇవాల మీరు ఇంకొకటి గమనిస్తే ఆ సునీల్ యాదవ్ ఏదైతే చెప్పాడో దాన్ని జస్టిఫై చేస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా అదే కోణాన్ని ఆవిష్కరిస్తుంది। బికాజ్ ఆల్ ఆఫ్ అ సడన్ సెకండ్ ఫ్యామిలీ హస్ కమ్ ఇంటు ది లైమ్ లైట్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ సింపుల్ ఎంట్రామరో గారి సెకండ్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఇండివిజువల్ గా ఆయన మీద అందరికి అభిప్రాయాలు ఎలా పోయాయో సేమ్ వివేకానంద రెడ్డి గారి విషయం సెకండ్ ఫ్యామిలీ అన్న దరగానే అభిప్రాయాలు అందరికి గ్యారెంటీగా వివేకానంద మీద అభిప్రాయం పక్కన పెట్టేస్తే కేసుకు సంబంధించి కుట్ర కోణానికి సంబంధించి మర్డర్కు సంబంధించి పరిణామాలు ఏమైనా చోటు చేసుకునే అవకాశం ఉందా? మాయే అవకాశం సింపుల్ గా నేను చెప్తా, నేను చాలా విశ్లేషణలో చెప్తున్నా రాజకీయ కోణం చెప్తాం కదా। మీరు డేట్లు కూడా నోట్ చేసుకోండి। 15th March 2019 మర్డర్ జరిగింది। 25th March 2019 నామినేషన్లు, 28th March 2019 నామినేషన్లు ఉపసంహరణ। ఈ డేట్లు ఎందుకు చెప్తున్నాను తెలుసా? 15th మార్చిన ఆలే పద్మావతమ్మ సుధీర్ రెడ్డి మీద జమ్మరబడుగులో రెబల్ క్యాండిడేట్ కింద నిలబడితే ఆవిడ నామినేషన్ విత్డ్రా చేయించడానికి పార్టీకి చిత్తశుద్ధిగా అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టడానికి పార్టీ చిత్తశుద్ధితో పనిచేయాలమ్మా నువ్వేనా నేనైనా, పార్టీ గెలిచిన తర్వాత మన పదవులు తర్వాత ఆలోచించుకుందాం, పార్టీకి కట్టుబడి ఉండాలని కన్విన్స్ చేసి ఆవిడ నామినేషన్ విత్డ్రా చేయించిన వివేకానంద రెడ్డి। రెండోది, దీనికన్నా ముందు టైము మైదుకూరులో ఆల్మోస్ట్ రాత్రి 11 గంటల దాకా ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నారు అవినాష్ రెడ్డి గారు, రఘురామరెడ్డి గారు అండ్ వివేకానంద రెడ్డి గారు, ఈ ముగ్గురు మైదుకూరులో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వర్తించారు। ఇక్కడ మీకు రాజకీయ కోణంలో కుటుంబం అన్న దాంట్లో చూసుకోగలిగితే అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వం ఖాయం కాకుండా ఉండి ఒక ఎయిర్లో ఉండుంటే ఆల్రెడీ ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాబట్టి ఎలక్షన్ క్యాంపెయిన్లో వివేకానంద రెడ్డి తిరుగుతున్నాడు। రెండోది, ఆయన పార్టీకి చిత్తశుద్ధిలో జమ్మరబడుగులు ఆ పద్మావతమ్మ విషయం డీల్ చేసిన విధానం ఆయన పార్టీకి అధినాయకుడికి 200% కమిట్మెంట్తో ఉన్నాడు వివేకానంద రెడ్డి। ఇక్కడ కుటుంబ కోణం అనుకుంటే ఒక వివేకానంద రెడ్డి విజయమ్మ గురించి శర్మిలమ్మ గురించి చచ్చిపోతో తపన పడిపోయి అవినాష్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారని కొంతమంది చచ్చిపోతున్న దానికి సమాధానం ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య తర్వాత ఇదే అవినాష్ రెడ్డికి అరే నీకు టికెట్ ఇచ్చిన తర్వాత కూడా మా బాబాయ్ని చంపాలి బాబాయ్ని చంపేస్తావు అని చెప్పి ఆయన టికెట్ క్యాన్సిల్ చేశాడా? రెండోది, ఈయన అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత పార్టీ క్యాంపెయినింగ్ విజయమ్మతో సైతం వాళ్ళు చేశారా లేదా అన్నదానికి ఇంక్లూడింగ్ సునీత అమ్మతో సైతం అన్నదానికి నా దగ్గర వీడియో ఫుటేజ్లు కూడా ఉన్నాయి చూపిస్తా। ఎలా అంటే ఒకవేళ వివేకానంద రెడ్డి మధ్య ఉదంతం తర్వాత ఫ్యామిలీలో అవినాష్ రెడ్డికి బదులు విజయమ్మకు శర్మిలమ్మకు టికెట్ ఇచ్చుంటే కడపలో ఒక కన్సిడరేషన్, అలా కాకుండా వివేకానంద రెడ్డి ప్రజెన్స్లోనే అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ క్యాంపెయినింగ్, దీనికి తల్లికి చెల్లికి అన్యాయం చేశారని పడికట్టు కథ ఒకటి కొత్తది మొదలెట్టారు। విజయమ్మ లాస్ట్ ప్లీనరీలో ఉన్న కదా, రీసెంట్గా జరిగిన ప్లీనరీలో కదా గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసింది, అప్పటిదాకా ఆవిడ గౌరవ అధ్యక్షురాలి కదా, అంటే 2019లోను ఎలక్షన్ ప్రమాణ స్వీకారం తర్వాత 2 ఏళ్ల పాటు కరోనా టైంలో కూడా ఆవిడ అధ్యక్షురాలు, అంటే ఆవిడ అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఆవిడ ఏమీ వ్యతిరేకించలేదు। నెక్స్ట్ షర్మిలమ్మ 1 సంవత్సరం క్రితం ఇక్కడ పార్టీ పెట్టింది, అప్పటిదాకా ఆవిడ చిత్తశుద్ధితోనే అక్కడ అదే పార్టీకి పనిచేసింది కదా। సో ఇన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ఫ్యామిలీ కన్సిడరేషన్స్ ఫర్ ద రెస్పెక్ట్ టు కడప ఎంపీ టికెట్ అన్న దాంట్లో టపాచిబుత్రి కథలు తప్ప వీళ్ళు ఒరిజినల్ కథలు ఏమీ చెప్పట్లేదు అంటే రెండోది ఫైనాన్షియల్ కోణం కదా, 40 కోట్ల ట్రాన్సాక్షన్ గురించి చెప్పారు, అదేది ఓ రాధాకృష్ణ అన్నోడు బెంగళూరులో ఫేక్ డాక్యుమెంట్స్ అవి,
అయిపోయి వాడు ఇవాళ సిబిఐ ఎంక్వైరీలో ఆ డాక్యుమెంట్స్ వాడి దగ్గర ఉన్నాయని వాడు చెప్పాడు. ఒప్పుకుంటారు కదా? ఇది లెట్ టు ఇంకొక కాన్సిక్వెన్స్ ఏమైందంటే, బ్యాంక్లో ఇది ఈ డమి పనికిమాల పత్రాల త్రూగా లోన్ సంపాదించడానికి ఒక ప్రయత్నం జరిగింది. దగ్గర దగ్గర 6 నుంచి 8 కోట్లు ఏదో ప్లాన్ చేస్తే ఒకళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి దాన్ని తిరిగి డీడీల రూపంలో వివేకానంద రెడ్డి కట్టాడు. ఇది కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇంకా మిగిలింది ఏంది కోణం అంటే, ఫైనాన్షియల్ 40 కోట్ల ట్రాన్సాక్షన్ గురించి కథలు చెప్పినాయి పెట్టకథలు. రెండోది, ఒక ఎక్స్ ఎంపీ, మీరు చెప్పిన ఇందాకలంతా ఒక ముఖ్యమంత్రి తమ్ముడు, ఎగ్జిస్టింగ్ ముఖ్యమంత్రికి బాబాయ్ జమ్మలమడుగు మొత్తం కడప రేడియస్ అంతా ఎలక్షన్ క్యాంపెయినింగ్ తీవ్రంగా నిర్వర్తిస్తున్న వివేకానంద రెడ్డి దగ్గర 1 కోటి రూపాయలు ఉండవు ఎలక్షన్ వారం 10 రోజుల ముందు నదిపోతారు వలన. ఆ డబ్బులు ఓ పనికి మన మీరు అడ్వకేట్ కూడా ఒక నోటరీ చేసుకోమని ఎవరికి చెప్తారు? కొన్ని సంవత్సరాల పాటు కోర్టులో కేసులు వాదించకుండా ఏది ఉపాధి లేనప్పుడు జడ్జి గారు ఇచ్చే కన్సిడరేషన్ కదా నోటరీ చేసుకుని బతకమని. ఆ నోటరీ ఉంది, కోర్టు ఫీ స్టాంప్కి రబ్బర్ స్టాంప్ కొట్టి సంతకం పెట్టిస్తారు, దానికి ఎంత ఛార్జ్ 50 రూపాయలు ఇస్తే ఛార్జ్ చేసి ఇస్తున్నారు. అలాంటివి ఎన్ని కాగితాలు మీద సంతకాలు పెట్టిన తెమ్మంటారు? ఇంకా డాక్యుమెంట్స్ కూడా ఫిల్ చేయకుండా అయిపోండి. ఆ డాక్యుమెంట్లతో పాటు ఈ 1 కోటి రూపాయలు చోరీ చేసిన ఈ దస్తగిరిగాడు ఇవాళ బయటకు వచ్చి అది కన్ఫెస్ అయ్యి నేనే చంపిస్తానని చెప్పి సునీల్ యాదవ్తో కలిపి వాడు కాలు పెట్టుకున్నాడు, బొర్ర పట్టుకున్నాడు, బొర్ర ఎట్టు నరికేసాం, కదిరిలో గొడ్డలు కొట్టాం, ఈ బొంత కొట్లు కొట్టినోడికి ఇంకా దీంట్లో నుంచి ఇంకో కొత్త ఆపదని ఏంటి? అలా పోలీసులకు ప్రమోషన్ ఎలాగ వచ్చింది ఇదని. సర్వీస్ రూల్స్ మీకు తెలుసు కదా సార్, ఒక ఛార్జ్ షీట్ కానీ మెమో కానీ లేకపోతే చెట్టుకెళ్ళి వచ్చినట్టు ఇటు సర్వీస్ కంటిన్యూ అవుతుంటే ఓర పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రమోషన్ వచ్చింది పోలీసు వాళ్ళిద్దరికి. ఆ సిఐఎస్సీ సిబిఐ కుమార్ అయింది ఇక్కడ కుమార్కి ఎలా అవుతుంది? మీకు ఆల్రెడీ గత ప్రభుత్వంలో నేను అంటుంది మీకున్న అనుభవంలో, జర్నలిజం అనుభవంలో అచేతన స్థితిలో ఉన్న ప్రభుత్వం. వైఎస్ వైసీపీ నాయకులు ఏదైతే పాయింట్స్ లేవనెత్తారో వాటిల్లో బలం ఉంది అని మీరు అంటున్నారు. నేను చెప్పింది వేరండి, మీకు విశ్లేషణ తప్పైతే వేరే జనాన్ని ఖండించండి. ఇప్పుడు అచేతన స్థితిలో ఉన్న ప్రభుత్వం గురించి ఉన్నారు, ఎందుకంటే ఎలక్షన్ దిక్కే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇది ఆపద్ధర్మ ప్రభుత్వం అంటారు. అలా ఆపద్ధర్మ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడన్నా ఉంటుందా? అరే అలా రచ్చ చేశాడు మర్డర్ చేశాడు అంటే ఎలక్షన్ కమిషన్ అవన్నీ ఎందుకు? నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు చూసుకుంటారు మీరు ఏంటి చేయొద్దని చెప్పిందా? ఎందుకు సత్వరం న్యాయం దొరికడం దొరికినట్లు ఆప్ట్ ఎందుకు వేయలేదు ఆ ప్రభుత్వం? ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం అంటే ఆ రోజు పోలీస్ వ్యవస్థ గురించి చెప్తున్నాను. ఆ రోజున్న పోలీస్ వ్యవస్థ అది టీడీపీ ప్రభుత్వం ఆపద్ధర్మమే నాకు తెలుసు. ఫస్ట్ మీకు ఆ రౌడ అడిగి రామారావు ఎవడ అడిగి వాచ్మెన్ రంగయ్య ఎలా వెనక తరపు ఎందుకు తీసుకున్నాడు వాచ్మెన్ ఏంటని చెప్పి రెండు పీకే లోపల వేస్తారు కదా ఫస్ట్ పోలీసు వాళ్ళు. అంటే ఆధారాలు ఉండండి, ఆధారాల గురించి చెప్తున్నాను నేను. ఒకటి ఇంటర్లింక్ చేయండి, వాచ్మెన్ గారి పరిస్థితి పని ఏంటి, డోర్లన్నీ వేసున్నాయి లేదా అని చూడడం అవునా కదా. రెండోది అక్కడ ఫెయిల్యూర్ వన్, రెండోది బొంత కోట్లు కొట్టినట్లు కంపౌండర్ కానీ 4 ఏళ్ళ తర్వాత అరెస్ట్ చేస్తుంది సిబిఐ. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇమీడియట్గా అరెస్ట్ చేయలేదు? ఇదన్నీ వ్యవస్థ లోపాలే కదా. ఇవన్నీ వదిలేసి ఏసీబీ అరెస్ట్ చేసి ఉండాల్సింది ముందుగా. సిబిఐ అండి సార్, ముందు పోలీసుల గురించి ఫస్ట్ సిట్ ఒకటి ఉంది కదా మనకి, అచ్చి జరిగిన వెంటనే పోలీస్ వ్యవస్థ ప్రతిస్పందన ఉంది నేను మాట్లాడుతున్నా. ఓకే, ఇవన్నిట్లోంచి మీరు క్రానికల్ ఆర్డర్లో పెట్టి చూస్తే ఓ డబ్బుల విషయాలు లేక, నేను ఇందాక చెప్పిన రాజకీయ కోణంలో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూస్తూ ఇవాళ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇవాళ మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా 1 కోటి రూపాయలు అక్కడ ఎత్తుకెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉన్నాయి లేదా దస్తగిరిగాడు 40 లక్షలే కదా సీజ్ చేసింది, మిగిలిన 60 లక్షలు ఎలా ఖర్చు పెట్టాడో చెప్పొచ్చు. ఆయన దగ్గర 1 కోటి రూపాయలు నగదు అదే చెప్తున్నాను 40 లక్షలు సీజ్ చేశారు ఇందుక సిబిఐ. ఇప్పుడు ఆడి స్థితి ఎలాగుంది? వైట్ కదర్ షర్ట్లు కార్లు సునీల్ యాదవ్ కి 1 కోటి రూపాయలు ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యాయి అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. అక్కడ నుంచి 1 కోటి రూపాయలు ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యాయి బ్యాంక్ అకౌంట్ ఉంటుందా లేదా క్యాష్ ఇస్తారా? అతను సినిమా చూస్తున్నాయి కథలు సినిమా క్యాష్ ఉండదా అని మీరు అంటున్నారు. ఎందుకు పక్కన పెట్టాలి? ఓకే, దాని గురించి వద్దాం. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇవాళ సునీల్ యాదవ్ గడి అకౌంట్ కి ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యింది. దీనికన్నా ముందు వాళ్ళిద్దరు ఒక 5 వందలు ఒక 200 ఓ 300 ఏవో అని పడికట్టు కథలో చెప్పుకున్న పనికిమాల యాదవ్ల గురించి ఇంట్లో తీసేసిన డ్రైవర్ యాదవాడు ఇంకోటి ఇంకో పనికిమాల యాదవ్ పట్టుకొని స్ట్రైట్ ఆన్సర్ కావాలి. ఓకే, ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్న పాయింట్స్లో అంటే అవినాష్ వర్గం చెప్తున్నటువంటి పాయింట్స్లో బలం ఉందా ఆ యాంగిల్లో పరిగణలో? ఇప్పుడు సింపుల్ గా చెప్తా సార్, మీరు గర్సన్ సినిమా చూసారా? లాచుకోవడానికి కలిపేదాకా కొట్టేసి వచ్చే కదా కుటుంబాలు, దాన్ని రివర్స్ చేయండి. ఇప్పుడు ముందు నుంచి కొట్టేసి వస్తున్న ఫ్యామిలీ కలిపే కార్యక్రమం, బాగా కలిసి ఉన్న కుటుంబాన్ని బయటకి ఎడగొట్టే కార్యక్రమం నడుస్తుంది ఇవాళ చూసుకోండి. నేనంటుంది ఇవాళ ఈ రాజశేఖర్ ఫస్ట్ గుండు పోటీ చెప్పినాడు వాడు, అలా వివేకానందుడు బాబాయ్ కదా, దాన్ని ఇక్కడ విజయసాయిరెడ్డి మనకు కూర్చోబెట్టి ఇక్కడ మనకి చిన్నపిల్లలు చేసి మీడియా ముఖంగా ఇది గుండు పోటీ అట్ట టాక్ అవ్వ చెప్పినాడు. వీళ్ళిద్దరే కదా, వీళ్ళిద్దరిని పట్టుకున్నాడు ఎవడన్నా మాట్లాడినాడు ఉన్నాడా? వైసీపీ ఇదే చెప్తుంది, అదే చెప్తాను. నేను అదే చెప్తున్నాను సార్, ఇవాళ మీకు
బలపరుస్తూ అదే వైసీపీ నాయకులు ఇంకొక మాట చెప్పారు. ఏమని? ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు కుట్ర కూడా ఇక్కడ ఉంది అని అంటున్నారు. ఇంకెందుకు మరి ఆ ప్రదానికి కుట్ర పనేసి జాయిన్ చేసేసి ఏసీసీలో ఉంటే 5 సంవత్సరాలు రూలింగ్ లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ ఒకటైనా ఏమైనా కదిలించగలిగాడు? అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఒకటే దరిద్రం ఆంధ్రప్రదేశ్. వినండి 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 మీరు వినండి సార్, ఇవాళ బీజేపీ వాడికి ఒకళ్ళు కావాలి, గతంలో తెలుగుదేశం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఫైనాన్షియల్ ఎబిలిటీ కోసం అంటే ఎవరికి నచ్చినట్టు అది విన్యాసాలు అది చేస్తున్నాయని వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. గతంలో తెలుగుదేశానికి సహకరించలే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సహకరించని ఈ ప్రభుత్వం కింద అనుకుంటే సహకరించిందా లేదా అని కోణంలో మీరు నేను మాట్లాడుకుంటే క్లియర్గా తెలుస్తుంది ఎవరో ఒకటి సహకారం. వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడిని కోట్ చేస్తూ చెప్పేది తప్ప మిగతా చెప్పేవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి అని మీరు అంటారు. నేను ఇందులో పరిగణలు ఏం లేవు సార్. వాడు తాగిన మైకంలో క్షణికావేశంలో దాస్తగిరి గారు సునీల్ యాదవ్ ని కలిపి ఇద్దరు వివేకానంద రెడ్డిని వేసేసారు. వేసేసిన దాంట్లో ఇది ఒక హై ప్రొఫైల్ కేసు కాబట్టి వివిధ కోణాల్లో సిబిఐ దర్యాప్తు చేస్తుంది. కానీ ఒకే కోణంలో చేస్తుంది, 4 కోణాల్లో చేయట్లేదు అని అంటున్నారు. చేస్తారు సార్, రేపు ఫైనాన్షియల్ ఎబిలిటీస్ గురించి చెప్పాను ముందు సిట్ వాళ్ళు అందరూ అదే కలుపుకుంటే లాస్ట్కి ఏం లేదని తెలిసింది కదా. అక్కడ సిరుడు లంపడ కెటర్ లంపడ దొరికితే గొడవలు దొరికింది, అంతకు మించి ఇంకేం లేదు. ఇవాళ మీకు దాస్తగిరి గారిని వాడు ఏంటంటే దొరికిపోయిన దొంగ 10 కబుర్లు చెప్తున్నాడు. ఒక అవినాష్ రెడ్డి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాడు, ఇవాళ భారతం పేరు చెప్పాడు, రేపు పొద్దున ప్రసాద్ గారు రోజు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సార్ నాతో పాటు పోటీగా అని చెప్పి నా పేరు చెప్పిన ఆశ్చర్యపడకండి. ఇప్పుడు షమీం ఏదైతే చెప్తుందో, వివేకానంద మొదటి భార్య, వాళ్ళ బంధువులు, ఆమె కుమార్తె, వీళ్ళందరూ మాతో గొడవ పడేవారు, సో వాళ్ళకి మాకు గొడవలు ఉన్నాయి, వివేకానంద మా ఇంటికి రావద్దని చెప్పి హెచ్చరించారు. ఇవన్నీ చెప్పినటువంటి నేపథ్యం ఇదే సిబిఐ స్టేట్మెంట్. ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఉన్న విషయాలనే వైసీపీ నాయకులు చెప్తున్నారు, మేము ఇదే చెప్తున్నాము, ఈ కోణాలన్నీ వదిలేసి సిబిఐ ఒక్క కోణంలో చేస్తున్నాం కదా. సో షమీం వినండి సార్, సిబిఐ పరిగణలోకి తీసుకోలేదు, వాళ్ళ దగ్గర ఉంది తీసుకోరు, తీసుకోవాలి, నాకెందుకే ఏది చేసుకుని చేస్తే నాకెంది సార్ మీకే ప్రజలకు ఏం ఉపయోగం అది. సిబిఐ నీ పని చేయండి నేను చెప్పడానికి నేను అవన్నే వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి దేనికి గడిచింది, లేకపోతే అత్యున్నత ప్రమాణాలు కలిగిన పోలీస్ ఆఫీసులు స్టేట్స్ నుంచి డిప్రెషన్ మీద ఏదైతే పంపిస్తున్నారు. ఒక నిమిషం ఆగండి సార్, ఇవాళ మీరు ఒక మాట చెప్తున్నా, ఒక కోణం ఒక విధంగా ఆవిష్కరించబడుతున్నప్పుడు మనకు అందుకే న్యాయస్థానాలు లెవెల్స్ ఉన్నాయి, ఒకటి హైకోర్టు, దక్షిణ సుప్రీం, గౌరవ సుప్రీంకోర్టు ఇలాగా. సో ఒక దగ్గర న్యాయం జరిగినప్పుడు ఇంకొక న్యాయం జరిగే ప్లేస్కి వెళ్ళడం సర్వసాధారణం. ఇవాళ కొన్ని అంశాలు వీళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారో తీసుకోవట్లేదు అన్నది నాకు సంబంధించిన విషయం కాదు. కానీ ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మన సినిమా యాక్టర్ ధర్మేంద్ర గారు తెలుసు కదా మీకు, హేమమాలిని గారు రెండో మొగుడు, మొదటి మొగుడు, ఆయనకి రెండో భార్య. ఆయన ఏం చేశాడు, సింపుల్గా ముస్లిం కమ్యూనిటీ తీసుకుని మతం తీసుకుని ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు ఎవరిని, హేమమాలిని గారిని. అలాగే మనం వివేకానంద రెడ్డి గారు కూడా ముస్లిం మతం కింద కన్వర్ట్ అయ్యి ఆయన చేసుకున్నారు. ఈవిడికి అరవిందలో ఉద్యోగం ఇప్పించిన విషయం వాస్తవం, 2015లో జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న తమ్ముడు పుట్టాడని విషయం కూడా వాస్తవం. ఏం షారుఖ్ ఖాన్ గారికి చూడండి, 2 పిల్లలు ఎదుగుని పిల్లల తర్వాత 3 పిల్లలు పుట్టినట్టు వివేకానంద రెడ్డికి కూడా ప్రయత్న ఫలం సఫలీకృతమే, షమీం అమ్మకి వారసుడు పుట్టాడని కోవచ్చు. ఇక్కడ మీకు ఇది కుటుంబ పరంగా అల్లాలు కొట్టు చేస్తున్నారు సార్. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికి, మన రామారావు గారికి రెండో భార్య లక్ష్మీపార్వతి అవగానే కుటుంబం యాక్సెప్ట్ ఇచ్చింది, కొట్టు చేస్తారు కదా, అలాగే వీళ్ళు కొట్టు చేస్తున్నారు. దాంట్లో మనం వీరేట్ చేయగలం, వీరేట్ చేయగలం. ఇప్పుడు సునీత అమ్మకి చిన్నపిల్లల తమ్ముడు నచ్చలేదు, నచ్చాడు, అది నీకు నాకు చెప్పలేదు. రిలేషన్స్ గురించి వాళ్ళు కొట్టుకుంటే అవన్నీ వేరే అండి, కానీ వివేకానంద హత్యగా ఆరోపించబడ్డారు. ఆ హత్యకు గల కారణాలు ఏంటి అని చూస్తుంటే, సిబిఐ ఒక రకమైన ఎంక్వైరీ చేస్తుంది, షమీం రెండో భార్య వచ్చి కొన్ని విషయాలు చెప్తుంది, ఆ విషయాలు హత్యకు దారి తీసుంటాయి అని వైసీపీ నాయకులు చెప్తున్నారు, అవినాష్ వర్గం చెప్తుంది. సో ఇప్పుడు షమీం ఎంట్రీతో నిజంగా ఒకవేళ హైకోర్టుకి వెళితే మళ్ళీ ఈ కోణంలో కూడా విచారణ చేయండి అనటానికి ఆస్కారం ఉందా లేదా సార్? కోర్టుకు వెళ్ళినాడు, కాటికి వెళ్ళినాడు ఒకటే. ఈ సిబిఐ వాడు కోడిపెట్టలేని ముజీరా బాబు, దొరికేరా బాబు అనుకున్న దగ్గర ఇంకా దొరకలేదన్న విషయం ఎస్టాబ్లిష్ అవుతుంటే ఖచ్చితంగా దాన్ని బెస్ట్ యూటిలైజేషన్ కోసం అది కోర్టుకి వెళ్ళింది. హైకోర్టు లెవెల్కి, హైకోర్టు లెవెల్కి వెళ్ళినప్పుడు కోర్టుకు వెళ్తే ఏమవుతుంది తెలియదా? ప్రతిదీ సూక్ష్మ అన్వేషణే ఉంటుంది. ఓకే, ఇప్పుడు షమీం బయటకు రావడానికి అంటే 2020లో సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చింది, అప్పటి నుంచి ఆమె మళ్ళీ తర్వాత బయటకు రాలేదు. మొన్న ఆర్టీవీ దస్తగిరిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత వివేకానంద్కి షమీకి పుట్టిన కొడుకు అంటూ వస్తున్న వార్తలపై దస్తగిరి కొన్ని విషయాలు చెప్పాడు, లేదో వాళ్ళిద్దరికీ కొడుకు పుట్టలేదని. ఈమె నేను డిఎన్ఏ టెస్ట్కి సైతం సిద్ధమని ఉంటుంది. ఓకే, అది ఆస్తి పంపకాల వరకు వీటిల వరకు వెళ్తా, సివిల్ మ్యాటర్లో దాన్ని వదిలేదు. కానీ ఆ విషయం మళ్ళీ హత్యకు గల కారణాలకు సంబంధించిన విచారణను ప్రభావితం చేస్తుందా అనేది క్వశ్చన్ సార్. ఒక్కటి మాట చెప్తున్నా,
గర్సన్ సినిమాని మళ్ళీ మీరు మాకు వేరే విధంగా చెప్తే నేను చేయలేను. ఇవాళ ముసలోడు చచ్చిపోయి మంచం మీద కూర్చున్నప్పుడు నాకు కొడుకే అని చెప్పి ఇద్దరు చేతులు కలిపేదాకా కొట్టుకు చచ్చిన విధానం చూసాం. తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళి విలన్ తనడం ఖాయం. అలాగే వారు చంపిన దత్తగిరి అడిగి దత్తగిరి గారు ఇప్పుడు డాడీ చంపాడని తిరుగుతున్నాడు కదా కాళ్ళ మధ్యలో. అలాప్పుడు మీకు ముద్దు చేయని కూడా నేనే చేశానంటే నన్ను పట్టుకోవడానికి ఎన్నాలు పట్టింది. చేతిలో బాంబు పేలి చచ్చేదాకా వాడు పట్టుకోడు. మీరు జర్నలిస్ట్ వెళ్ళి ఇంటర్వ్యూ చేసి ఈడే జర్నలిస్ట్ ఈడే చచ్చిపోయినాడు ముద్దు చేయని గారు అని చెప్పేదాకా వాళ్ళకి అప్పటిదాకా తెలియరాలేదు. అలాంటి ఉదంతాలు మనకు కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనబడుతుంటే మళ్ళీ మీరు కొత్తగా ప్రశ్నిస్తూ ఇదేంటంటే దత్తగిరి గారు చంపేస్తుంటే ఆడి చుట్టూ తిరుగుతున్నారు బెంగళూరు ఆడి చెప్పిన పెట్టగదలండి. కేసు సరైన కారణం చుట్టూ కాకుండా వేరే కారణం చుట్టూ తిరుగుతుందా? సరైన కారణాలు తాగిన మైకంలో అమ్మకి పిచ్చి పనులు చేశాడని చెప్పి వాళ్ళు ఈడు కలిపి చెప్పేస్తే ఈడు ఉద్యోగం తీసాడని పాత పగతో అండి కోటి రూపాయలు పట్టుకెళ్ళిపోయిన విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయి సంస్థ కూడా సిబిఐ సంస్థ అంటే మానవాతీతి శక్తులు ఏమైనా ఉంటాయి పాతాల పేరు సినిమాలు వాళ్ళు చేతిని పిచ్చి వాళ్ళు వచ్చి గొడవలు ఎత్తుకోలేదు తర్వాత చెరువులో పడిపోయినవి మరి సిబిఐ గొడవలు ఎత్తుకోవడం అంటే మరి దరికింది గొడవలో కైతే అప్పుడు చూసినట్టు ఎవడని చెప్తాడు ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఎవరు చదివితే మొదటి రిపోర్ట్లు పట్టించుకోడు ప్రతివాడికి పోర్చాలే. సిట్ వన్ రిపోర్ట్ చదవడం సిట్టు మాత్రం ఒకటి ఉంటుంది సిట్టు చదవడం సిట్ త్రీ వేస్తారు సిట్ త్రీ ఇయర్ సిట్ ఫోర్ చదువుతారు మరి సుప్రీంకోర్టు పిలిచి కొత్త ఏదైనా మళ్ళీ మొదటి ఈడు పనులు ఈడు ఉన్నారు వీళ్ళు చేసిన పని పరిగణలోకి తీసుకుంటారు దత్తగిరి సీన్లోకి తీసుకొచ్చారు వాళ్ళు కొత్తగా మీరు ఎందుకు ఇది గమనించట్లే. మీరు ప్రతి సిట్కి ఓదానికి ఒకటి ఇంటర్లింక్ ఉందనుకోండి పని చేయడం సులువు అవుతుంది ఇటు సడన్ గా ఒకటి బాక్స్ వచ్చి దత్తగిరి గడ చుట్టూ తిరుగుతుంది సిట్ అట్టు ముందు మనమడి చేస్తుంది దానికి. సో మీరు ఇది గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ రేపొద్దున ఇంకో సిట్ ఫోర్ సిక్స్ ఏదో ఎత్తుంది సుప్రీంకోర్టు ఇదేంటి 30కి తేల్చమంట కుదరలేదు మళ్ళీ టైం ఎక్స్టెన్షన్ చేశారంట చూసుకోండి. మీ అభిప్రాయం ప్రకారం మీ అంచనాల ప్రకారం ఎవరు చుట్టూ తిరగాలి దేని చుట్టూ తిరగాలి? దత్తగిరి గారు కొట్టి చంపేశారు బాబు అంటే ఆయన పట్టుకున్నారు మీకు ఏంటర్ బాబు అవినాష్ పేరు ఎందుకు చెప్పు ఈడి పేరు ఎందుకు చెప్పు అంటే దొరికిన పది పది పరాక్ మాటలు వాళ్ళు మాట్లాడతారు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏమన్నారు రాజధాని ఉన్నాడు ఢిల్లీలో కూర్చొని రాజధాని అన్నాడు మొన్న వచ్చి ఇక్కడ నుంచి పరిపాలిస్తానన్నాడు నిన్నేమన్నాడు కాపురం మారుస్తాన్నాడు ఇదంతరికి రాజధాని మన పదాన్ని పట్టుకుని మాట్లాడితే ఏం చెప్తాం? అలాంటి ఇడ్డోలతో నేను డిబేట్ చేయలేను. గ్యారంటీగా ఉన్న విషయం ఏంటంటే ఇవాళ రెండు ఫ్యామిలీల మధ్యలో సస్తున్న ఒక తగ్గుకి ముసలోడు చచ్చిపోయాడు వివేకాంతరెడ్డి చంపేసినోడు దత్తగిరి గారు గొడ్లెట్ నరికేశాడు ఈయన వదిలేసి అలా అవినాష్ రెడ్డి చంపేవటమని ఇంకా అప్రూవర్ గా మారే నోటుకు వచ్చిన పేరు చెప్తే అట్లా కన్సిడర్ చేస్తే నేను ఏదో చెప్తున్నాను కదా ఆర్టీవీ మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను కదండి తర్వాత పెసదగిరి వెళ్ళి నా మీద వేరేగా మారాడు కాబట్టి ఆడుకోండి చంపిన దాంట్లో ఉన్నాడంటే సిబిఐ నా దగ్గరికి కూడా వస్తారు. దత్తగిరి నోటుకు వచ్చిన పేర్లు చెప్తే సిబిఐ నమ్మేస్తుందా? మనం అవుతుంది కదా చూస్తున్న పరిణామం అదే కదా. సిబిఐ ఇప్పుడు ఒకటండి నాన్న చంపినోడితో ఎవడో నాకు తెలియాలండి ఆవిడ చంపినోడు దత్తగిరిని నాలే ప్రూవ్ అయిన తర్వాత ప్రాండ్ వదిలేసి అవినాష్ రెడ్డి ఎప్పుడైతే దాని మీద ఇంప్లీట్ అవుతుందంటే అర్థం ఏంటి వాడు సార్ మోటే ఈ రోజుకి మీరు చెప్పండి దత్తగిరి గారు మోటేడు దేనికి చంపినట్టు ప్రతి మర్డర్కి ఒక మోటో ఉంటుంది కదా అదే కదా సిబిఐ విస్తృత కుట్ర కోణాన్ని బయట పెట్టండి సుప్రీంకోర్టు అన్నది అందుకే నేను చెప్తుంది. అదే సార్ చూద్దాం మత కుంజర వెళ్ళదు ఐ డోంట్ థింక్ సో దేర్ ఇస్ అ పొలిటికల్ యాంగిల్ ఇన్ దిస్ సుప్రీంకోర్టు ఏమవుతుందని అనిపిస్తుంది నాకు తెలిసి ఏమవుదు ఊరికే మిగిలిన ఛానల్ గాబరా పడడం తప్ప ఏమీ అవ్వదు అది ఎలా నడవాలో అలాగే నడుస్తుంది అంతే. ఎలా నడుస్తుంది? లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఎప్పటిదాకా నడిపించారు రికార్డింగ్ కాల్ చెప్పిన తర్వాత తీసుకొచ్చి ఆపనాడు సర్జరీ కూడా చేయించి తీసుకొచ్చారు సెక్స్ అని చెప్పి ఏమైంది ఎన్ని కేసులు ఉన్నాయి? 10,000 పైసలు కేసులు ఎడుతున్నాయి సిబిఐ దగ్గర. ఇది ఒకదాన్ని సత్వరం చేసింది అంటే ఒక సింగిల్ ఆన్సర్ చెప్పండి సరైన వేలో వెళ్తుందా లేదా? అసలు వేటు తెలిస్తే సరైన వెళ్తుందో లేదని చెప్పగలను. దొరికిన నుంచి ఊరంతా తిరుగుతుంటే నేనే చెప్పాలి దానికి. మీరు చెప్పండి సరైన వేలు వెళ్తుంది అనేది ఒక ఛానల్ డైరెక్షన్స్లో వెళ్తున్నాయి కొన్ని ఛానల్స్ డైరెక్షన్స్లో వెళ్తుందని నేను వర్ణిస్తాను కాదని మీరు కాంట్రాక్ట్ చేయగలరా? సిబిఐ కొన్ని పార్టీల డైరెక్షన్స్ లో కూడా వెళ్తుందని అంటున్నారు. అలా మీరు మీ ఇంటర్ప్రిటేషన్? నో నా ఇంటర్ప్రిటేషన్ కాదు. అలా కాదు ఎవ్రీబడి హావ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్. ఛానల్ ఇంటర్ప్రిటేషన్ వెళ్తుంది అంటున్నారు డైరెక్షన్ వెళ్తుంది అంటున్నారు అవినాష్ వర్గం కొంతమంది రాజకీయ నాయకుల డైరెక్షన్ వెళ్తుంది అదే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు డైరెక్షన్ వెళ్తుంది అని కూడా అంటున్నారు. మొన్న అందులో ఏది వాస్తవం ప్రజలు తెలుసుకోమని నేనైతే తెలుసుకోండి ఎందుకంటే ఒక అపోజిషన్ పార్టీ లీడరు దాన్ని డైరెక్ట్ చేసేయగలరు డిజైన్ చేయగలరు అంటే నవ్విపోతారు. అంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో లోపభూయిష్టంగా చేస్తుంది లోపభూయిష్టం నేను చెప్పట్లే. ఒరిజినల్ గా దొరికిన వదిలి ఊరంతా పనిచేతులు ఏంటి నాకు అర్థం కావట్లేదు. సిట్ వన్ నుంచి సిట్ ఫోర్ అనే ఇప్పుడు ఇది ఫైవ్ సిట్ తర్వాత సిబిఐ సిబిఐలో కూడా సిట్లు సిబిఐలో రెండు సిట్లు అనుకోండి ఒక సిట్కి ఒక సిట్కి ఇంటర్లింక్ ఉందంటే మాట్లాడదాం. అట్లీస్ట్ వివేకాంద్ రెడ్డి సచ్చిదాకా ఏం చేశాడు అన్న విషయం మీద ఎవడన్నా చర్చించారా? తెల్లసీకి ఎందుకు చంపేస్తారండి రాత్రి 11 గంటల దాకా వీళ్ళందరూ కలిసి క్యాంపెయిన్ చేశారు మొగడా అని చెప్పి మొత్తుకుంటుంటే చంపేసారు ఏంటి ఏ కారణంతో చంపుతారు? అరే క్యాంపెయిన్ చేసినప్పుడు బతిమాల కాళ్ళు పెట్టుకుని అమ్మాయిని విత్డ్రా చేయించాడు సార్ రమల అభ్యర్థిని
దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాట్ ఇస్ ద కమిట్మెంట్ లెవెల్స్ టు ద పార్టీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంటే సో కుటుంబ కారణాలే ఉన్నాయి మళ్ళీ కుటుంబ కారణం అంటే విజయమ్మకి టికెట్ వచ్చిందా కుటుంబ కారణం అంటే విజయమ్మకి టికెట్ వచ్చిందా అవినాష్ రెడ్డి కాదని కాదు కదా శరణలో టికెట్ వచ్చిందా కాదని కాదు ఉజ్వలగా జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మాట చెప్పడు కదా అది కూడా మీరే చెప్తారు కదా ఇప్పుడు ఈ విషయంలో అరే బాబాయ్ని చంపేస్తాడు మా అమ్మని చెల్లి బాబాయ్ని కాదు నీకు ఇస్తే మళ్ళీ ఆయన ఎందుకు చంపిస్తారు అని కోపంతోనే టికెట్ ఇవ్వకుండా ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి ఆయన టికెట్ ఇచ్చారు లేదా ఇవన్నిటికీ ఒక విషయం చెప్తాను సార్ గతంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేను నిశ్చితంగా రాజకీయాలు గమనిస్తున్న వ్యక్తిని చిన్నప్పటి నుంచి కొంతమంది ఆయనకి గాంధారి దుర్యోధనుడికి వజ్ర కవచంలో ఉన్నట్టు ఈ పులివెందుల టెరిటరీలో పులివర్తి కృష్ణ అని ఒక అతను ఉండేవాడు ఉన్నాడు కూడా ఇప్పుడు కూడా ఇతను ఒక మన ఎవరైనా బాహుబలి అనేవాడు కటప్ప తప్పు రేయడం అవసరం నాయకుడు నాకు ఈయన అని గుండెల్లో ప్రతిష్ఠించుకున్నాడు అది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఆ కుటుంబం నుంచి ఎవడైనా సరే అప్పుడు ఆయన పులివెందుల పరిసర ప్రాంతాల్లో ఆయన కనుసన్నల్లో నడుస్తున్నంతకాలం ఆనాడు కాంగ్రెస్ అని నేను వైఎస్ఆర్సీపీ ఉన్నాడు దుర్భేజ్యం కాని కోట ఇన్ ద యాబ్సెన్స్ ఏమేమి జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది చూసుకోండి అంటే కొమ్ము కాసేవాడు ఎవడో వాడు కనుక ఉంటే ఇవాళ వైఎస్ఆర్సీపీకి ఇలాంటి ఉపద్రవాలు లేవు కొమ్ము కాసేవాడు కనుమరుగవుతున్నప్పుడు ఉపద్రవాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే సమాధానం చెప్పుకోలేని ఒక బొంగరాలు గింగిరాలు తిరుగుతున్నారు రాఫ్ట్రాలు దసగిరిగాడు ఒక ఊఫలాఫా గడికి నిలబట్టి అది సమాధానం చెప్పలేని వైఎస్ఆర్సీపీ కింద అభివర్తిస్తున్నప్పుడు ఎవడి వల్ల సమాధానం దొరుకుతుందో వాడి ఉంటే ప్రొటెక్షన్గా ఇలాంటివి ఉపద్రవం కాకుండా ఉంటాయి నాకున్న తక్కువ పరిజ్ఞానం చెప్తున్నా ఈ ఉపద్రవానికి కర్త కర్మ క్రియ ఎవరంటే స్వయంకృత అపరాధాలు నిజంగా ఏం జరిగిందో డ్యామేజ్ కంట్రోల్ ఎక్కడి నుంచి చేయాలన్న విషయంలో డ్యామేజ్ కంట్రోల్ కుటుంబం వాళ్ళ నెత్తి మీదకి వాళ్ళు తిరిగి తిరిగి గింగిరాలు తిరుక్కుంటూ వచ్చింది ఓ పక్క సునీతమ్మ వెర్షన్ ఓ పక్క అవినాష్ రెడ్డి వెర్షన్ ఓ పక్క మిగిలిన ఫ్యామిలీలు షర్మిలు మాట్లాడిన ఒక అసందర్భ పేరాపన నేను చెప్తాను ఆవిడ అంటే ఆస్తులు అన్న విషయాలు లేదంటే పార్టీలో ఎవరికి సునీతమ్మకి నేను ప్రొటెక్షన్గా ఉంటానంటే ఎవరి కోసం ఉండవు నువ్వు నీ చెల్లికి అక్కకి మీ తమ్ముడికి అన్నకి నువ్వు ప్రొటెక్షన్గా లేకుండా జైల్లో వెళ్ళినప్పుడు నువ్వు పాదయాత్ర కంటిన్యూ చేయలేదు చేసినా లేదా అప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దొంగ అయినా సరే లేకపోతే నేరస్తుడు అయినా సరే ఎందుకు పాదయాత్ర చేసేవాడు వాళ్ళు సిబిఐ ఎంక్వైరీలో దీనికి ప్రశ్నించింది అనుకోండి ఏ సమాధానం చెప్తుంది ఏది వేరే అంశం అవుతుంది అంశాలు మీరు ఒకటే చెప్తున్నాను అంటల్ ఎందుకు యూ కెనాట్ ఎంటర్ లింక్ ఒక ఫ్యామిలీ బాధ్యత నిర్వర్తిస్తున్నప్పుడు ఉన్న క్రమశిక్షణ వాళ్ళకు వచ్చిన అవుట్కమ్ చూసుకోమనండి ద సూపర్ సక్సెస్ ఆఫ్ 151 ఇవాళ డిస్బ్యాండ్ అవుతుంది ఎవరి వల్ల అవుతుందో గ్రహించుకోమనండి రైట్ ఇప్పుడు ఫైనల్గా ఇంటరిమ్ ఆర్డర్స్ పై ఇంటరిమ్ రిలీఫ్ పై మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఇంటరిమ్ ఆర్డర్స్ పై స్టే ఇచ్చి 24 వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు కూడా ఉంది అంటే తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు ఏమైనా చోటు చేసుకోబోతున్నాయి అనుకో ఏం చెప్పింది మళ్ళీ వాళ్ళ సుప్రీంకోర్టు చెప్పండి గౌరవ సుప్రీంకోర్టు ఇంటరిమ్ రిలీఫ్ మీద హైకోర్టు ఇచ్చిన ఇంటరిమ్ రిలీఫ్ పైన స్టే ఇచ్చింది కానీ 24వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దు ఇంకే రాయతనట్టు నీకు పల్లోడు కొట్టుకోవడానికి మీకు ఎడ్డితనానికి కూడా కొంతమందికి హద్దు ఉండాలి సార్ అరే జడితనాన్ని డైరెక్ట్గా ఈ విధంగా ప్రక్షాళించి చెప్తుంటే ఇంకా దాన్ని కూడా విపరీతార్థాలు తీసుకుంటే ఏముంది నీకు ఎండ్ ఆఫ్ ద డే నీవు నిన్నదాకా చచ్చిపోతుంది ఇవాళ దాకా చచ్చిపోతుంది ఏంటి అవినాష్ రెడ్డి అరెస్ట్ అవినాష్ రెడ్డి అది 25 దాకా ఒప్పుకోనని హైకోర్టు చెప్తే గౌరవ హైకోర్టు మళ్ళీ సుప్రీంకోర్టు కింద అదే మాట ఇంకో విధంగా రిట్రీట్ చేస్తే వాట్ ద హెల్ ఇట్ ఇస్ ఎవరు అర్థం చేసుకోవాలి ఏమర్థం అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు అర్థం చేసుకోమనండి సింపుల్ 25 దాకా సిబిఐ ఎంక్వైరీని ఈ రోజు దాకా అట్లీస్ట్ గౌరవ కోర్టులు నిరోధించగలిగే లేవు కదా గౌరవ కోర్టులు ఇట్సెల్ఫ్ హస్ గివెన్ కన్సెంట్ టు గో అండ్ అటెండ్ ద సిబిఐ ఎంక్వైరీస్ అది కదా చూసుకోవాల్సింది సిబిఐ ఎంక్వైరీలో ఇఫ్ దే కెన్ డెరైవ్ అవినాష్ రెడ్డి ఈజ్ ద విక్టిమ్ అన్నది లేకపోతే ఈజ్ ద కల్ప్రిట్ అన్నది దాన్ని బట్టి మనం కంక్లూజన్ అవుతున్నాం అంతేకాని అది ఏమి జరగకుండా ఆల్లే సూలే కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉంది ఎవరు థ్యాంక్ యూ వెరీ మచ్ కేఎస్ ప్రసాద్ గారు ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చి వివేక హత్య కేసులో జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయం తెలియజేసేందుకు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ